వెల్కమ్ టు బీనై న్యూస్. నిజం మా ఇజం. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద బీజేపీ విహెచ్పీ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించుకునే విధంగా ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరుతూ భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు గంటపాటు పెద్ద నినాదాలు చేశారు. వినాయక చవితి ఉత్సవాల పట్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తప్పుపట్టారు. వినాయక ఉత్సవాలకు అనుమతి ఇవ్వకుంటే 2024లో హిందూ భక్తులందరూ గుణపాఠం చెబుతారన్నారు. తదనంతరం రెవెన్యూ ఇన్స్పెక్టర్ అఖిలకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దాట్ల మణిరాజు, కర్రి చిట్టిబాబు, కొనపాది దత్తాత్రేయ వర్మ, యానా మరియు తాళ్లరేవు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, విహెచ్పీ ప్రతినిధులు పాల్గొన్నారు. పరిషత్తు ఇది క్షేత్రాల యొక్క ప్రతినిధులందరూ కూడా ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ వాదన కింద హిందూ మతాన్ని హిందూ ధర్మాన్ని కాపాడకుండా మరి వినాయక ఉత్సవాలను బ్యాన్ చేయడం ఎంతవరకు సబు, మరి ఇతర మతాలకి వర్తించదా అదే అని అడుగుతున్నాం మేము. క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దర్గాలకు వెళ్ళొచ్చు, చర్చిలకు వెళ్ళొచ్చు, పూజలు చేసుకోవచ్చు మందల కింద కూర్చుని, కానీ హిందువులు పూజ చేసుకుంటే కరోనా వచ్చిందా అని అడుగుతున్నాం మేము. హిందూ భావాలకు వ్యతిరేకంగా వెళ్తున్నావు నువ్వు. రాబోయే 2024కి నీకు సావు దెబ్బ తగలటం ఖాయం. వినాయకుడితో పెట్టుకున్నావు, వినాయకుడు హిందువులందరూ కూడా ఆదర్శమైన వ్యక్తి. వినాయక పూజ చేస్తే కానీ ఏ పూజ చేయం మేము. అలాంటి వినాయకుడి పూజ ఆపామంటే రాబోయే కాలంలో నీకు ముసళ్ళ పండుగ ఉంది, ఇప్పటికైనా పళ్ళు తెరిసి పర్మిషన్ ఇవ్వాలి. దీనివల్ల మరి విగ్రహాలు తయారు చేసే కార్మికులు కానీ అలాగే పూజా సామాగ్రి అమ్ముకునే కార్మికులు కానీ ఉపాధి లేక పూర్తిగా నాశనం అయిపోయారు. నువ్వు కరోనా వచ్చిందని చెప్తున్నావు, మరి ఈ పూజలు రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి జరిగితే నువ్వు అక్కడ వర్ధంతికి వేలాది మంది వెళ్ళిపోవచ్చు, కానీ హిందువుల యొక్క దేవాలయంలో పూజ చేసుకుంటే నీకు ఆ కరోనా వస్తుందా? కరోనా ఉంటే నువ్వు హాస్టల్ పెట్టు, పెట్టి దాని ప్రకారంగా పూజలు చేసుకోండి అని చెప్పాలి. మాకు ఆరాధ్య దైవం వినాయకుడు,